हाय अंडी, वेलकम बैक टू दुर्गा कृष्ण ఛానల్. ఏంటి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ అని ఈ వర్ణుక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ఇవాళ ఈ వర్ణుక్తో టిఫిన్ చేయబోతున్నానండి, తయారు చేస్తున్నాను. దానికోసం నేను 2 గ్లాసుల వర్ణుక్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి. ఇందులో 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. నూక 2 గ్లాసులు తీసుకున్నాను. ఒక గ్లాసు నూకకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ వేసి తగినంత టేస్టీ తగినంత సాల్ట్ వేసానండి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇదిగోనండి, వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఈ వర్ణోక మొత్తం ఇందులో వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నేను అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు, గాన నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే గాన నూనె వేసుకుంటున్నాను. గాన నూనె బలం అని చెప్పి గాన నూనె వేసుకున్నాను. గాన నూనె ఇష్టం లేని వాళ్ళు వేరుశనగ నూనె కమ్మగా ఉంటుంది కాబట్టి వేరుశనగ నూనె అన్న వేసుకుని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నూక ఉక్కేలాగా మగ్గేలాగా ఇదిగోనండి. ఈ టిఫిన్కి మెయిన్ శనగపొడి కావాలి. దానికోసం నేను వేపుడు శనగపప్పు వేసుకున్నాను. ఒక గ్లాస్ వేసుకున్నాను. దానికి కొద్దిగా జీలకర్ర, కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని గ్రైండ్ చేసుకుని మెత్తగా జల్లించుకోవాలండి. తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మెత్తగా పౌడర్ కింద చేసి జల్లిస్తాను. ఇప్పుడు తీసుకుని బాగా కలుపుకోవాలండి. చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇదిగోనండి, ఉడికిపోయింది. కట్టేసిన తర్వాత మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు అలా వదిలేస్తాం కాబట్టి సరిపోతుందండి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇదిగోనండి, మిక్సీలో పౌడర్ కింద చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇలా జల్లించుకుంటామండి. మాకైతే ఈ శనగపొడి అనేది మెత్తగా కావాలి. అలా ఇంటేనే ఇష్టంగా తింటారు మా ఇంట్లో. దానికోసం నేను జల్లిస్తున్నాను. మీకు జల్లించే పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే ఇలా జల్లించకుండా కూడా ఇలా వాడుకోవచ్చు. బాగా మెత్తగా కావాలండి మా ఇంట్లో. దానికోసం జల్లిస్తున్నాను అంతే అండి. ఇదిగోనండి, శనగపొడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడికించి ఉంచుకున్న నూకని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోనండి, ఇప్పుడు నేను ఇందులో ముందుగా ఆడించుకున్న శనగపొడి వేసుకుంటున్నానండి. ఇప్పుడే కదా ఫ్రెష్గా ఆడాను. శనగపొడి మాత్రమే వేయాలండి. ఈ పొడి ప్లేస్లో కంది పొడి కానీ పెసరపొడి కానీ వేసుకోకూడదు. టేస్ట్ కమ్మగా ఉండదండి. శనగపొడి అయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఆవకాయ వేసుకుంటున్నానండి. ఇప్పుడు
ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి। నేను పెళ్ళైన కొత్తలో మా అత్తగారింటికి వచ్చినప్పుడు మా అత్తగారు ఇలా నూక ఉడికించుకొని ఇలా పొడుము ఆవకాయ కలిపి పెడుతుంటే ఏంటి ఇవిడి నూక ఉడకబెట్టి అందులో పొడుము ఆవకాయ కలిపేసి పెడుతున్నారు అది ఎలా ఉంటది టేస్ట్ అనుకున్నాను కానీ ఒక్కసారి మీరు ట్రై చేయండి రుచి చూసారంటే వదలరండి చాలా కమ్మగా ఉంటుందండి। ఇందులో మాగాయి అది వేసుకొని ఎండుమెంతికాయ అవి బాగోవండి ఆవకాయ శనగపొడి మాత్రమే వేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ అనేది మనకు తెలుస్తుందండి। ఇదిగోనండి సజ్జ అనేది రెడీ అయిపోయింది దీన్ని మేము సజ్జ అని అంటాము టేస్ట్ అయితే చాలా కమ్మగా చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చుతుంది తప్పకుండా నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీ అందరూ తప్పకుండా ట్రై చేస్తారు కదూ నా రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్।